నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలతో సహా ఆ పార్టీల నేతలు గత ఎనిమిదేళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతుంటారు ఒక రాష్ట్రానికి సీఎం అన్న మర్యాద లేకుండా కేసీఆర్ పై కారుకొతులు కూస్తుంటారు అసలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవనే చెప్పాలి బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు కూడా తమకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు కావాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రాయచూర్ జిల్లా ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ ఆందోళన చేస్తున్నారు కానీ బండి బ్యాచ్ రెవెంత్ గ్యాంగ్లకు ఇవేమీ పట్టవు వాళ్లకు కావాల్సిందల్లా అధికారం సీఎం కూచిపై యావ అందుకే ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను కూడా గుడ్డిగా విమర్శిస్తుంటారు అయితే తాజాగా సీఎం కేసీఆర్ని ఎవరైనా పల్చని చేసినట్లు మాట్లాడితే వారి చెంప చెల్లుమనేలా నిలదీయాలని మహిళలకు టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ను ఎవరైనా పలుచన చేసినట్లు మాట్లాడితే వారి చెంప చెల్లుమనేలా నిలదీయాలని మహిళలకు పిలుపునిచ్చారు పేదింటి ఆడబిడ్డ పెండ్లకి ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు ఇప్పటి వరకు ఈ పథకం కింద రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు దేశంలోని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడా అని ప్రశ్నించారు వచ్చే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు అనంతరం ఆయన లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు మొత్తంగా సీఎం కేసీఆర్ అవాకులు చెవాకులు పేలే కాంగ్రెస్ బీజేపీ నేతల చెంప చెల్లుమనిపించండి అంటూ మహిళలకు టీఆర్ఎస్ ఫైవ్ బ్రాండ్ బాల్కాసుమనిచ్చిన పిలుపు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది